హాయ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ పద్మినీ నేను ప్లాస్టిక్ సర్జన్ని కేర్ హాస్పిటల్ వచ్చిపోవాలి యాజ్ అ ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్ చాలామంది ఉంటారు నన్ను డాక్టర్ గారు ఆపరేషన్ టమిటాక్ ఆపరేషన్ అబ్డమ్నో ప్లాస్టిక్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నాకు పొట్ట అనేది ఎలా ఉంటుంది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు సో జనరల్గా వాళ్ళు అడిగే దాంట్లో ఏంటి అంటే నేను నా పొట్ట కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుందా నాకున్న స్ట్రెచ్ మార్క్స్ అనేవి కంప్లీట్గా పోతాయా ఇలా అడుగుతూ ఉంటారు సో దీనికి ఒకటే చెప్పగలుగుతాం ఎలా అంటే మనకి కంప్లీట్గా మనకి బాడీలో రెండు రకాల ఫ్యాట్ అనేది ఉంటుంది ఒకటి పెరేటల్ ఫ్యాట్ ఒకటి విజరల్ ఫ్యాట్ అంటే విజరల్ ఫ్యాట్ అంటే మన ఇంటెస్టైన్స్కి మధ్యలో ఉండే ఫ్యాట్ అనమాట దీన్ని మనం సర్జరీ ద్వారా ద్వారా టార్గెట్ చేయలేము దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో అలాగే పెరేటల్ ఫ్యాట్ అంటే మనకి స్కిన్ కింద ఉండే ఫ్యాట్ని పెరేటల్ ఫ్యాట్ అంటాం మనం లైపోసెక్షన్ ద్వారా కానీ లేదు అంటే టమిటాక్ ద్వారా కానీ మనం తీయగలిగింది లేదంటే టార్గెట్ చేయగలిగింది ఓన్లీ స్కిన్ కింద ఉండే పెరటల్ ఫ్యాట్ మాత్రమే సో మనం ఎవరైనా పేషెంట్ కొన్ని రో కొన్ని రోజులు మాకు టమ్టాక్ చేయించుకోవాలనుకుంటున్నాం డాక్టర్ గారు మేము టమామిటాక్ చేయించుకోవడానికి సూటబుల్ క్యాండిడేటా కాదా అని అడిగినప్పుడు మేము చెక్ చేస్తామనమాట పేషెంట్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఒకవేళ పొటలో మనకి విజరల్ ఫ్యాట్ కనుక ఎక్కువగా ఉంది అంటే మీరు కొద్దిగా వెయిట్ తగ్గాలి పలానా ఒక ఫోర్ కిలోస్ లేదు అంటే సెవెన్ కిలోస్ ఎయిట్ కిలోస్ అలా వెయిట్ తగ్గి తర్వాత మా దగ్గరికి రండి అని చెప్తాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లోపల ఉండే ఇంటెస్టైన్ మధ్యలో ఉండే ఫ్యాట్ అనేది కంప్లీట్గా తగ్గడం వల్ల మీకు ఫ్లాట్గా ఉండే అబ్డోమిన్ లేదంటే టమ్మీ అనేది ఇవ్వగలుగుతాం అలా కాకుండా కొంతమంది కొంచెం మేము చెప్పని ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో అవ్వకుండా సర్జరీ చేయించుకున్నారు అనుకోండి దానివల్ల ఏంటి అంటే పై భాగంలో ఉండే ఫ్యాట్ అనేది కంప్లీట్గా తగ్గదు సో మీరు ఆ మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా ఫాలో అయ్యి ఇంట్రా అబ్డామినల్ ఆర్ విజరల్ ఫ్యాట్ అనేది కంప్లీట్గా తగ్గించుకుంటే కనుక మీకు ఫ్లాట్గా ఉండే అబ్డామినల్ ఆర్ టమ్మీ అనేది ఇవ్వడం అనేది పాసిబుల్ అలాగే స్ట్రెచ్ మార్క్స్ గురించి అడుగుతుంటారు స్ట్రెచ్ మార్క్స్ అనేవి కంప్లీట్గా పోతాయా అనేది అని అడుగుతుంటారు సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎబ్డోమినల్ అంటే బెల్లీ బటన్ కింద ఉండే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనం కట్ చేసిన స్కిన్ ద్వారా పోతుంటాయి బట్ మనకి అబౌ ద బెల్లీ బటన్ కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి టమ్మిటక్ ఆపరేషన్ ద్వారా మనం రీచ్ చేయడం అనేది కుదరదు థ్యాంక్ యూ